హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మళ్ళీ మరొకసారి మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము, మా బ్యాచ్ ఏం చేస్తున్నాం చూపించడానికి మళ్ళీ మా జేజమ్మ వంటర్ ఛానల్ తరఫున మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మేమందరం కలిసి మా రేడిగడ్డపులు అందరం ఈ రామోజీ ఫిలిం సిటీకి ఒక షోకి వెళ్తున్నామండి. అంటే కార్ ఇప్పుడే వచ్చింది, ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పికప్ చేసుకోవాలన్నమాట. కాకపోతే నాకంటే ముందు మా హరి హరికృష్ణ ఉంది కదా, సారీ హరి హరిత ఉంది కదా, హరిత మా హరిత ఉన్నాడు కదా, హరిత ముందు ఎక్కేసాడు నన్ను పికప్ చేసుకున్నాడు అనమాట. హాయ్ హరి. హాయ్ హరి. మోతీనగర్ నుంచి వచ్చేసాడు నన్ను పికప్ చేసుకున్నాడు అనమాట. ఇంకా ఉన్నారు మా రెడీ బ్యాచ్. అంటే ఇంటర్ అడ్రస్ చెప్పు. ఇంటర్ అడ్రస్ అవసరం లేదు చెప్పు, పర్లేదు చెప్పు. మళ్ళీ క్యాష్ ప్రోగ్రామ్ తర్వాత మళ్ళీ అందరం ఒకసారి మళ్ళీ ఒక స్టేజ్ మీద కలుసుకోబోతున్నాము షోకి, ఫిల్మ్ సిటీకి. ప్రస్తుతానికి అయితే హరి ఎక్కేసాడు, నేను ఎక్కేసాడు, ఇంకా ఉన్నారు ఎగ్తా బ్యాచ్. ఆడ ఎక్కించినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. హాయ్ చిన్న సాయి, నా వెహికల్ వచ్చింది. ఎక్కువ ఎక్కువ టైం అవుతుంది కదా ఎక్కువ. నేను హరి, మన హరిత ఇప్పుడు చిన్న సాయి ఎక్కేసాము కారు. ఇంకొకరు ఉన్నారండు ఎక్కి పికప్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళు కూడా పికప్ చేసుకున్నాం. వాళ్ళు ఎవరాడు మీకు తెలియబోతుంది. ఇంకా ఉన్నారు మా తెలియబోతుంది ఇంకా ఉన్నారు మా లేడీ గడప బ్యాచ్ అందరు కూడా. అందరం కలిసి ఒక షో అనమాట ఈరోజు, మామూలుగా ఉండదు. ఎవరాలి కదా, ఫైవ్ మినిట్స్లో తను కూడా వచ్చేసి ఓకే. ఫిలిం సిటీలో కూడా మామూలుగా ఉండదు ఈరోజు, మీకు అన్ని వినబడుతుంది. హాయ్ పింకీ. హాయ్ ఏంటి విశేషాలు? ఎస్ ఏంటి పింకీ, చాలా క్యూట్ గా ఉన్నావు, చాలా క్యూట్ గా ఉన్నావు. ఏంటి ఈరోజు ఓ అలాగా రా, మన కార్యక్రమందా. సో చూసారు కదా, నలుగురు ఎక్కేసారులో ఉన్నాము. సో నేను, హరి అండ్ మా చిన్న సాయి, ఇంకొకరు ఉన్నారు అండ్ మా బుల్లెట్ బాస్కెట్ టీమ్ లో జబర్దస్త్ లో చేస్తున్నటువంటి బాబు, బాబు హిస్ కోఆర్డినేటర్, మా కోఆర్డినేటర్ మొత్తం ఆయనే చూసుకునేది అన్నమాట. yes anyway guys we are so happy because after long time we met. అండ్ ఓకే, సో మా ఎంజాయ్ ఇంకా మా జర్నీ ఇంకా మీరు చూడాలి అనుకుంటే ఇంకా కొంచెం టైం పడుతుంది, బికాస్ ఇప్పుడే కదా మేము స్టార్ట్ అయ్యాం. ఇంకొక లేడీ గెటప్ కూడా ఉంది, ఆమె కూడా ఎక్కేస్తే. ఎవరు శాంతియా? ఎవరు? వినోద్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. సారీ, ఫిలిం సిటీకి నేనే వచ్చేస్తాను. వచ్చేస్తాను మేడం, వచ్చేస్తాను కాబట్టి ఇప్పుడు మనమే కాబట్టి ప్రస్తుతానికి మనమే కార్లో ఆడకపోయిన తర్వాత చాలా పేద పిల్లని నేను, ఎక్కడ చెప్పండి. తర్వాత మేకప్ లో మళ్ళీ కనబడతాం. వితౌట్ మేకప్ చూసి భయపడబాకండి. అది ఇలానే బాగుంది కూడా. ఎవరమ్మా? అండ్ చిన్న సాయి ఉన్నాడు కదండి, యాక్చువల్లీ చిన్న సాయి కానీ హరిత కానీ ఉంటే మాకు అసలు టైం తెలియదు. సాయి మహానటి అండ్ సహజ నటి చిన్న సాయి అండ్ హరిత కడారి. యాక్చువల్లీ మాకు కొన్ని నిక్ నేమ్స్ ఉన్నాయి. నన్ను కొంగ కాళ్ళది అంటారు బికాస్ ఐ హావ్ ఎ వెరీ కాళ్ళు ఉంటాయి కాబట్టి. అండ్ శాంతికి మేమందరం బక్కి బక్కి అంటాం బికాస్ ఆఫ్ అనే ఇక్కడ లెఫ్ట్ తీసుకోండి. మేమందరం ఈ స్వీట్ షాప్కి వచ్చాం. అంటే అంటే సన్నగా ఉంది కదా, లావ్ అయిపోతుంది అని స్వీట్స్ కోసం వచ్చాం. ఏం స్వీట్స్ అని అనుకుంటున్నారా? ఎమరాల్ స్వీట్స్ చాలా బాగుంటాయి హైదరాబాద్, బంజారా హిల్స్ చాలా ఫేమస్, చాలా ఫేమస్ అన్నమాట. ఇంకోటి చెప్పిన, ఈ స్వీట్స్ తింటే గ్లామర్ కూడా వస్తుంది. చూసారా ఎంత గ్లామర్? యాక్చువల్లీ నాకు ఎక్కువ స్వీట్స్ అన్న హాట్స్ అన్న ఇష్టం. సో నేను ఎక్కువ ఎమరాల్ కి ప్రిఫర్ చేస్తాను. ఐ డోంట్ నో వై,
ఎక్కడ ఎందుకు అంటే నాకు కూడా తెలియదు సార్ రండి మీరు కూడా సార్ ఎక్కువ ఇక్కడే తీసుకుంటూ ఉంటాను అండ్ ఇక్కడ వాళ్ళందరికీ నా ఫేస్ కూడా బాగా తెలుసు సరేండి తెలంగాణ బాగున్నారు చాలా సేఫ్ గా చాలా సెక్యూరిటీ ఎంత బాగా చేస్తున్నారు చూసారా ఇలానే ఉన్నారు ప్రతిదీ చాలా సేఫ్ గా ఉంటుంది అండ్ ప్రతిదీ సానిటైజ్ అయి ఉంటుంది ఇది ప్రమోషన్ అయితే కాదు శాంతి నాకు ఒకటి అర్థం కావట్లేదు ఇద్దరులో యాంకర్ ఎవరు అందరు యాంకర్స్ ఇక్కడ యాక్చువల్లీ వెనక కూర్చోవాలి ఇది కరోనా టైం అని తెలిసి తిప్పుకోకండి బట్ సేఫ్ గానే ఉన్నాను సరే సరే ఎట్టకేలకి వచ్చేసాం రామోజీ ఫిలిం సిటీ హోటల్ వెళ్తున్నాం హాయ్ ఇప్పుడే హోటల్ రూమ్ వచ్చేసాము అందరమే ఇంకా వినోదిని ఆన్ ద వేలో ఉంది అందరు రెస్ట్ తీసుకుంటున్నారు పాపం మా సాయి తేజ సాయి లేక ఇద్దరు సాయిలు అక్కడే ఉన్నారు ఎస్ ప్రియాంక సాయి లేక వాళ్ళు రెస్ట్ లో ఉన్నారు పాపం యాక్చువల్లీ యు నో గైస్ ఐ వాంట్ టు సే సంథింగ్ టు యు నేను ఎప్పటి నుంచి ఒకటి చెయ్యాలి ఒకటి చెప్పాలి అని నేను అనుకుంటున్నాను అది ఏంటి అంటే యాక్చువల్లీ నేను చిన్న సాయిని శాంతిని నేను లవ్ చేస్తున్నాను ఓ ఏంటమ్మా నువ్వు కూడా లవ్ చేస్తున్నావు అని చెప్తున్నావు నేను పంప తీసి తను లవ్ చేయబట్టే మేము ఇన్ని ఉన్నాయి నేనైతే ఇంత హ్యాపీగా ఉన్నానని అందరికి చెప్తున్నా ఓ థ్యాంక్ యూ ఈవెన్ శాంతి కూడా మంచి లవర్ బాయ్ అనమాట మీరెవరైతే తనకైతే ఇప్పుడు లవర్ లేదు మీరు ఎవరైనా లవ్ చేయాలనుకుంటే శాంతి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి తప్పకుండా నవ్వు చాలా బాగా అవుతుంది మా శాంతి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను సో చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే చాలా మంది వీళ్ళకి కమ్యూనిటీ లేదు మీన్స్ కమ్యూనిటీ మీన్స్ వీళ్ళకి బూస్టింగ్ లేదు సో వీళ్ళలో వీళ్ళు సరిగ్గా మాట్లాడుకోరు అని చాలా మందికి ఒక ఒపీనియన్ అనేది ఉంది సో అలాంటిది ఏం లేదండి యాక్చువల్లీ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆన్ స్క్రీన్ అలానే ఉంటాం ఆఫ్ స్క్రీన్ కూడా మేము అట్లనే ఉంటాం అంటే చూసే కళ్ళని బట్టి వాళ్ళంతా వాళ్ళు అట్లా థింక్ చేసుకుంటున్నారు తప్పండి అది మా ఇదైతే ఏమీ లేదు మీకు ఇదేదో కెమెరా కోసం అనో అదర్వైజ్ ఏదో షూట్ కోసం అని చెప్పేసి మేము ఇట్లా నటించాల్సిన అవసరం కూడా మాకు లేదు మేము చాలా ఫ్రీగా ఉంటాం షూటింగ్ ఉన్నా షూటింగ్ లేకపోతే ఇంకా ఫ్రీగా ఉంటాం షాపింగ్ వెళ్తాము రెస్టారెంట్లోకి వెళ్తుంటాము మా ఇంటికి తను వస్తుంది తన ఇంటికి మేము వస్తుంటాము మూవీస్కి వెళ్తుంటాము షాపింగ్ చేసుకుంటాం బికాస్ ఆఫ్ లాక్డౌన్ కాబట్టి మేము ఎటువంటి వెళ్ళట్లేదు బికాస్ ఇంకోటి ఏంటంటే ఈ టైంలో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పేసి మేము కూడా కొంచెం దూరంలో ఉన్నాం బట్ ఇప్పుడు కాబట్టి ఇప్పుడు దగ్గరగానే ఉంటాయి సో మీరు దయచేసి అలాంటి చెత్త ఒపీనియన్స్ అన్ని మానేయండి అండ్ ఎందుకు నేను చెత్త ఒపీనియన్ అన్నానంటే బికాస్ అది వేస్ట్ మీరు థింక్ చేసి అందుకని నేను చెప్పాలి అందరూ లేడీ గెటప్స్ అందరం కూడా లేడీ గెటప్స్ వినోద్ గానీ శాంతి గానీ మోహన్ గానీ హరిత గానీ సాయిలక గానీ హరికృష్ణ గానీ అండ్ తన్మయ్ గానీ అందరూ ప్రతి ఒక్కరు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ మా అందరికి ఒక సెపరేట్ గా ఒక గ్రూప్ కూడా ఉంది వాట్సాప్ లో అండ్ ప్రతిదీ ఎప్పుడు ఏమవుతుంది అంటే ఎవరైనా ఏదైనా ఒకటి చేయాలి అనుకుంటే అది మంచి పని అయితే మాత్రం డెఫినెట్ గా మేము అందరం కోఆర్డినేట్ అయ్యే మేము చేస్తూ ఉంటాం సో అది ఓకేనా థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ గైస్ ఎనీవే అండ్ మా జేజమ్మ వంటలు అనే కార్యక్రమాన్ని కూడా మీరు ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ శాంతి జేజమ్మ వంటలు నువ్వు ఎప్పుడు మరి నాకు చేపల పులుసు ఇవన్నీ పెడతాను 100% ఎప్పుడు అడుగుతుంటాను మా ఇంట్లో పెడుతున్నాను కదా అంటే జేజే వంటల్లో పెట్టాలి అయితే ఓకే ఖచ్చితంగా మా ఎపిసోడ్ కి నిన్ను ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తాము మమ్మల్ని ఒక్కొక్కరు కాదు అందరూ లేడీ గెటప్ వస్తారు సర్లే కానీ
ఏం కెమెరా పెట్టా అంత గ్లామర్ కనిపిస్తున్నావు నువ్వు? నా కెమెరా నేచురల్ ఉంది. ఇప్పుడు మేము లేదు, ఇప్పుడు మేము రెడీ అవడం మొదలు పెడతాము. రెడీ అయినప్పుడు అప్పుడే మీకు మళ్ళీ వీడియో పెడతాను. మీకు అందమైన బ్యూటిఫుల్ లేడీస్ కనిపిస్తారు ఇంకా సేపట్లో. థ్యాంక్ యూ. చెప్పాను కదండి అందరు లేడీ గట్ట ప్లందర్ వచ్చాం, ఒకరు మాత్రం రాలేదన్నారు కదా, వాళ్ళు కూడా వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు కూడా చూపించేస్తాను. అందరికి కూడా బిగ్ వామ్ హాయ్. ఎలా ఉన్నారు అందరు కూడా? ఈ కరోనా టైం అందరు సేఫ్ గా ఉండాలని ఆశిస్తున్నారు. సో ఎందుకు వినోది వినోదిని డ్రెస్ మాత్రం? ఇప్పుడు అందరు మీ మేకప్ ఎలా తయారు రెడీ అవుతున్నాము. ఇప్పుడు అందరు ఒక్కొక్కరు స్టార్ట్ చేస్తున్నారు. హాయ్ హలో, మేమందరం రెడీ అయ్యాం. ఇందాక వితౌట్ మేకప్ తో చూసారు కదా, ఇప్పుడు విత్ మేకప్ తో అందరం రెడీ అయిపోయాం. ఒక్కొక్కరు అందరు రెడీ అయిపోయారు. మా సాయి లేక చూసావు ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇంకా ముద్దు గుమ్మలు ఉన్నారు. పింకీ అమ్మ అందంగానే ఉంటావు, మేమందరం సేఫ్ రెడీ అవ్వాలి. ఫిల్మ్ సిటీలో మామూలుగా ఉండదు ఈరోజు ఈవెంట్. ఏముండదు, వినోద్ని రెడీ వచ్చింది వినోద్. మాకు ఈవెంట్ ఇచ్చినటువంటి భాస్కర్ గారు, అయ్యో లవ్ యూ. మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తుంటారు, చాలా ఈవెంట్ లో గానీ షో లో గానీ రియల్ గా. హరిత చూసారా, చూసారా ఎంత చక్కగా రెడీ అయిందో. చక్కగా పట్టు చీర కట్టుకున్న మహాలక్ష్మి లాగా రెడీ అయింది. చూసారా గ్రేడియంట్ మొత్తం ఈరోజు అందంగా అందరు రెడీ అయింది. హరిత అయితే హరిత ఎవరికి వాళ్ళు రెడీ అయ్యారు బాగా, కాబట్టి హరిత కొంచెం పద్ధతిగా సంసారం. హాయ్, రెడీ అయిపోయాం. రామోజీ ఫిలిం సిటీ స్టేజ్ దగ్గరికి వచ్చేసాము అందరం. మేము ఒక క్యారవెన్లో కూర్చొని ఉన్నాము, వెళ్ళబోతున్నాము స్టేజ్ షో చేయడానికి. హరిత అందరు కూడా ఫోర్ బిజీలో ఉన్నారు. వినోదిని, ప్రియాంక. హలో,